ఇలాంటి రమేష్ గారి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం అండ్ మనకొండ ఆయనతో ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన తప్పకుండా అది ఏమి లేనప్పుడు తప్పకుండా ఉంది డెఫినెట్గా రావాల్సిందే ఒక విప్లవం రావాలి మన వ్యవస్థల మీద కూడా ఎందుకంటే ఇక్కడున్న ప్రభుత్వం ఇప్పుడున్న వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసేసి యువకులకి ఒక ఉద్యోగ కల్పన లేదు ఫ్యాక్టరీలు లేవు ఎక్కడ పరిశ్రమ తీసుకోవడం కానీ పారిశ్రామిక అభివృద్ధి జరగడం కానీ ఎక్కడా జరగలేదు వాళ్ళు ఏదో వైజాగ్లో పెట్టారేదో ఇండస్ట్రియల్ కాంక్లేవ్ అని వాళ్ళు అంటారు కదా అమరావతి మేము జూనియర్ ఆర్టిస్టులు పెట్టి వచ్చేమని అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు నిజమైన రైతులు కాదని మరి అక్కడికి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కాదా వచ్చింది మొన్న మేము అడిగాము కూడా ఎవరెవరి చేత మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎంత పెట్టుబడి వచ్చింది ఎంఓయూలన్నీ ముందు పెట్టమని చెప్పాము ఇంతవరకు లేదు పెట్టరు వాళ్ళ ఇష్టం అందరూ కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళకి అనుగుణంగా ఎందుకంటే భయభ్రాంతులు గురి చేసి అంతే తప్పితే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎంత రాజా తత ప్రజలా కాకుండా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు అనుకున్న దానికి కోరుకునే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయవలసి వస్తుంది వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేసి చేయించడం దొరుకుతుంది సో ఇవాళ జరిగిన అసెంబ్లీ మరి మా మేము వెళ్ళాం మేము అన్ని రిక్వెస్ట్ చేసాం సార్ అంటేనే వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి అలాగే బేషరతుగా విత్డ్రా చేసుకుని అలాగే ఆయనకి క్షమాపణలు చెప్పాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇవాళ కూడా అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అడగాల్సిన పరిస్థితి వచ్చింది శాసనసభ్యులకి ఒక భద్రత లేదు బయట ప్రజలకి భద్రత లేదు ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగ కల్పించి అలాగే స్కిల్ డెవలప్మెంట్ నేను ఇందుపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది సుమారుగా 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి అలాగే మొత్తం రాష్ట్రం కలిపి ఆరు క్లస్టర్ కింద 2,13,000 మందికి ట్రైనింగ్ అలాగే 1,72,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 డిసెంబర్ 9 అనుకుంటా కోర్టు కూడా అదే మొట్ట వెళ్ళే ఇది ఏ ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్ జరగలేదు ఇందులో ఇది అన్యాయపరంగా జరిగే ఇది అన్యాయపరమైన నిధులు కావు ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మళ్ళీ దాన్ని తోడేసి ఏం లేదు ఓ మాట చెప్తే 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు ఎంత గమనిస్తున్నారు మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేదు అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కదా ఇక సైతం లాభం లేదు అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రిపీట్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఇవాళేమో విచ్చలమిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ ఈ ల్యాండ్ స్కాము శాండ్ స్కాము లిక్కర్ స్కాము ఈ గంజాయి పండించడంలో మనం 1 దేశంలో డైవర్ట్ చేస్తారు యువతను కూడా యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భారతీయ భావతరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు దేనికైనా వాళ్ళే వెన్నెముక రైతులు యువకులు అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలమిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడల్ వాళ్ళని వాయిస్తూ కూర్చున్నాడంట రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎన్నుకున్నారంటే మన అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది
వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఇన్సెంటివ్ ముందుగా అంబటి రాంబాబు అంబటి రాంబాబు బేలు చూపించి మీసం బేలేశాడు ఆ తొడగొట్టాడు. అంటే నా వృత్తిని అవమానించాడు నన్ను. దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బేలేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. రా చూసుకుందాం అన్నాడు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం. ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు అలాగే ధైర్యంగా మాట్లాడలేరండి. ప్రతివాడు వస్తాడు ఏదో వచ్చేసి ఏదైనా. నా అభిప్రాయం ఇది. సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి నాకు అనవసరం. చెప్పా కదా ఇప్పుడు సమాధానం చెప్పాను కదా. చిమ్మిది బిమ్మిని చేసి ఏంటి కాదు ఎక్స్పెక్ట్ చేయరా. నేను ఇలా ముందుకు వస్తానని ఏదో చాలా ఇదే మిగతా మీద అందరిలాగే ఏదో హుందాగా ఉంటాను అక్కడ కూర్చుంటాను మా నాడు బాబు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇంత మిత్రపోయి బతులు పోయి ఏంటో అర్థం వాళ్ళ కళ్ళు చెప్పగలిగారు. ఏం అర్థం కాల వాళ్ళకి ఏం జరుగుతుంది. అసలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. స్పీకర్ గారి చైర్కి గౌరవించాలి. ఒక బీసీ స్పీకర్ గారిని ఇంతలా అవమానించడం ఎవరు కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు క్లియర్గా 2 సార్లు లేచి నించొని ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కరెక్ట్ ఫామ్లో రండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్నీ కూడా పేపర్స్ ద్వారా చూపిస్తామని చెబుతున్నా కూడా వాళ్ళు ఈ విధంగా మీసాలు తిప్పడం, తోడలు కొట్టడం, బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమైంది, భావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తోడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తొడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారు అని. సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు. కానీ ఈరోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను, ఫ్లూటు జింక ముందు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కాదు. ఈరోజు బాలకృష్ణని సూటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు, శాసనసభకి ఎన్నిసార్లు వచ్చారో ఒకసారి అటెండెన్స్ చూసుకోండి. రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారో ఒకసారి చూడండి రికార్డులు. ఒక్కసారైనా ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా, పోరాడారా అని నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం నీ కోటేసిన హిందూపురం ప్రజల కోసం అసెంబ్లీలో మీరు క్వశ్చన్ అవర్ కానీ 0 అవర్ కానీ లేదన్నా ఏదన్నా సమస్య మీద కానీ డిస్కస్ చేశారా అని అడుగుతున్నా. ఏ సమస్యల గురించి మాట్లాడిన మీరు ఒక దొంగ కోసం, ఒక గజ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే ప్రజలు నిజంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్స్టెన్సీని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది,
ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంత ఉంది అనేది క్లియర్ కట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ప్రజా డబ్బుని దోచుకున్న ఎవర్ని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవరు కనిపిల ఈ 23 మంది గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్లి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదనేసి వీళ్ళ ఇష్టానికి రచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రాట్లేదు కార్యకర్తలు రాట్లేదు కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు మీరు ఉండేది 23 మంది మేము ఉండేది 151 మంది మీరు మీకులాగే శాసన సభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి మేము శాసన సభని గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం స్పీకర్ని గౌరవిస్తాం కాబట్టి ఈ రోజు సైలెంట్ గా ఉన్నాం ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం